అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లాలిపప్స్ అండి. మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి లాలిపప్స్ తింటే ఎంత టేస్టీగా ఉంటాయో అంతకంటే టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకోగలిగే చికెన్ లాలిపప్స్ అండి. మనం బయట 340, 360 పెట్టి తినే బదులు ఇంట్లోనే మనం చాలా ఈజీగా అదే రేటుకి మన ఫ్యామిలీ మొత్తం తినేసేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు వీడియోను షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మార్కెట్ నుంచి ఒక 1/2 కిలోకి ఎక్కువ 1/2 కిలోకు తక్కువగా ఉందండి లాలిపప్స్ తీసుకున్నాము. అంటే ఈ లాలిపప్స్ని ఇలా కొట్టించుకొని తీసుకోవాలి. లాలిపప్స్ను శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక నిమ్మకాయను పిండేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయను మొత్తం పిండేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి. ఈ ఎగ్ కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి, దీంట్లో కొద్దిగా అంటే 1-2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఈ మైదా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇది కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇది ముక్కలకు ఇది మ్యారినేట్ అయిన తర్వాత వేసుకోవాలండి, ఫస్ట్ వేసుకోకూడదు. మ్యారినేట్ అయిన తర్వాత ఇది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. తర్వాత మీకు ఇష్టమైతే చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా తక్కువగా వేసినాను. కొద్దిగా ఒక చిటికెడంతా వేసేసి కలిపేసుకొని చూడండి, ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇవి కలిపేటప్పుడే మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్నామంటే ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉందండి ఇప్పుడు. తర్వాత ఒక చిన్న మనకి ఎంత వీలైతే అంత చిన్నగా ఒక వెల్లుల్లిపాయను కట్ చేసుకోవాలి, వెల్లుల్లిని. తర్వాత అల్లము, తర్వాత వెల్లుల్లి, ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఇదిగోండి స్టవ్ పైన అయితే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న లాలిపప్స్నన్నీ వేసేసుకోవాలి. ఈ లాలిపప్స్నన్నీ వేసేసుకొని ఇదిగోండి ఇలా అన్నీ మొత్తం వేసేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో కాకుండా, మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, హై ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఇవి కాలడానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. ఇవి బాగా నూనెలో డీప్ ఫ్రై కావాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ మనం ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మాడిపోతాయి, అందుకోసమని కొద్దిసేపు హై ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇలా బాగా చూడండి, ఇలా బాగా కలుపుతూ కాల్చుకుంటే ఎక్కడ మాడకుండా నీట్గా వస్తాయి. చూడండి బాగా కాలినాయి, ఇప్పుడైతే తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇష్టమైతే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకొని దంచుకోవచ్చు. నేనైతే 8 బాదం పప్పులు వేసేసి ఇలా మెత్తగా దంచేసినాను. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉన్నిచ్చేసుకొని దాంట్లోనే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి, వెల్లుల్లిని అయితే ఒక గడ్డను వేసేసినానండి. అల్లం వెల్లుల్లి ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్లో కొద్దిగా వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా అంటే ఎక్కువగా కలర్ చేంజ్ కాకూడదు, లైట్గా చేంజ్ అయ్యేటప్పుడే దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది జ్యూసీగా ఉండడానికండి. తర్వాత ఇంకా అల్లము వెల్లుల్లి అవన్నీ కాగినాయి. దీంట్లో టమోటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ సాస్ వేసినాను. తర్వాత కొద్దిగా సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ అంత సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ అంత వెనిగరు, చిల్లీ సాస్ ఒక్కటి కొద్దిగా 1-2 టేబుల్ స్పూన్లు అలా వేశాను. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేసేసినాం కదా, అందుకోసమని. కారం మాత్రం మీకు అదే కారం సరిపోతుందంటే వేసుకోవద్దు. ఇంకా నేనైతే కొద్దిగా మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసినాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ను 1 టేబుల్ స్పూన్ వేసి వాటర్ వేసి కలుపుకున్నాం కదా, అది పోసేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా ఉండడానికి ఇలా పోసుకొని కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా
ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని వేసేసుకోవాలి. ఇలా అన్ని లాలీపాప్స్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదలరండి, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మొత్తం ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుందని, మనం రెస్టారెంట్లో తిన్నా కూడా ఇంత టేస్ట్ అనేది ఉండదు. తర్వాత లాస్ట్ దించే ముందర మనం ముందుగా దంచి పెట్టుకున్న బాదం పొడిని వేసేసుకోవాలండి. ఈ బాదం పప్పులు పలుకులు పలుకులు ఉండాలి, మరీ మెత్తగా దంచకూడదు, మరీ పలుకులు పలుకులు ఎక్కువగా ఉండకూడదు. ఇలా చూస్తే ఇలా కనిపించాలన్నమాట. ఇలా అంతా ఒకసారి వేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, అంతేనండి. చాలా టేస్టీగా ఉండే, సూపర్ సూపర్ యమ్మీగా ఉండే చికెన్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.